అది గరికపాటి వారు ప్రయత్నం చేసి బ్రహ్మానందం కోసమే అని వారు అన్నారు. గరికపాటిని వారు వింటే బ్రహ్మానందం అని వీరన్నారు. సో ఇదంతా చూస్తుంటే మనకు శ్రవణానందం నేత్రానందం బ్రహ్మానందం గారికి స్వాగతం. వీళ్ళని వదిలితే ఒక పట్టాన్ని వదలరు. బ్రహ్మానందం గారు వచ్చి మాట్లాడి వెళ్తే బాగుండు అనిపించవచ్చు. ఆయన ఈయనకున్నటువంటి భాషా పటిమ అలాంటిది. సరే, ఇప్పుడు వరుస పెట్టి మొట్ల అందరినీ తలా ఒక నిమిషం చొప్పున చెప్తే సత్యకుమార్ గారు కొంచెం ఇప్పటికే కాస్త రెండు మూడు సార్లు చూసుకున్నారు నరసింహారావు గారు వాచి. ఈ టైంలో ఎక్కువ బాధటం ధర్మం కాదు, అయినా బాధించుకోవడానికి వచ్చినటువంటి బాధితులు చాలామంది ఉన్నారు ఇక్కడ. అలా ఇది స్వీట్ పెయిన్. నిజంగా ఈరోజు నేను ఏదో సభాముఖంగా రెండు ముక్కలు మాట్లాడటం కోసం వచ్చిన వాడిని కాదు. ఒకటి ఏమిటంటే, ఎంఏ తెలుగు చదువుకున్నవాడిగా నన్నయ్య భట్టు అనే పదం వినగానే రాజరాజ నరేంద్రుడు అనే రెండు పదాలు, రెండు మాటలు, రెండు పేర్లు విన్నప్పుడు బా ఎంతకాలం అయింది ఈ మాటలు విని అని అనిపించి ఒకసారి ఆ సభలో అంటే మో సభకు వెళితే బాగుంటుందేమో అన్న ఆశ కోరికతో ఒప్పుకున్నాను. ఒకటి. రెండవది ఏంటంటే, నా మిత్రుడు మా శర్మ, అతను చాలా గమ్మత్తుగా చేస్తుంటాడు ఇలాంటి పనులు. గురుగారు మనకి ఒకటి ఉంది, తప్పకుండా మనం అక్కడికి వెళ్ళాలండి అంటుంటాడు. అన్నప్పుడు ఏ వెళ్తావులేవయ్యా బాబు ఎందుకు వచ్చింది అని అంటే, కాదు 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 అండి, దాని దగ్గర ఒక విషయం ఉందండి, అది ఉందండి, ఇది ఉంది చెప్తూ ఒక సత్సంకల్పానికి దారి ఏర్పరుస్తాడు. మా శర్మ అంటే మారుతి శర్మ, కొప్పరపు కవుల యొక్క మనవడా మునిమనవడండి మనవడే. సరే, ఏదైనా ఆయన నిజాయితీగా చెప్పాలంటే గరికపాటి వారి ప్రసంగం వినడానికి వచ్చాను మహాభారతం గురించి. ఇది ఏదో దాన్ని ఏమంటారు, ఇక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళ మాటలు చాలా అద్భుతం, వీళ్ళు చాలా గొప్పవాళ్ళని చెప్పటం కాకుండా ఆయన అధ్యయనం చేసినటువంటి విధానాన్ని భారత్ అంటే మహాభారతాన్ని ఏ కోణంలో ఆయన చెప్తారో వినాలనేటువంటి ఒక కోరికతో ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత ఇందాక చాలా గొప్ప విషయం ఏంటంటే, భారతీయ సత్యవాణి గారు చాలా కాలం నుంచి నాకున్న అంటే అప్పుడప్పుడు ఈ సభలకి వాటికి వింటుంటాను ఎక్కువ. ఆ వింటున్నప్పుడు ఆవిడ చెప్పిన స్టోరీ మాత్రం ఆ కథ ఉన్నదే చాలా అద్భుతంగా ఉంది. వెంకటేశ్వర స్వామి భాష కోసం నేను తెలుగుదేశంలో అవతరించాను అని చెప్పింది. చాలా అంటే అది హాస్యానికి సంబంధించినట్టు ఉన్న అంతర్గర్భితంగా ఒక అద్భుతమైనటువంటి భావన ఉన్నది. ఆ కథని ఎవరు ఏర్చి కూర్చారో కానీ వారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్సమాజ్ఞలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఇంతవరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సింది, ఎందుకంటే ఎవరిని మర్చిపోకూడదు. కాకపోతే నా బాధ ఏంటంటే, ఉన్న 10 మంది పండితులు, ఇక్కడ కూర్చున్న 10 మంది పండితులు మహాభారతం గురించి అందరూ తెలిసిన వాళ్ళే, తెలిసిన వాళ్ళకే ఈ విషయాలు తెలియజేసుకుంటూ ఎందుకు కూర్చుంటున్నామో అర్థం కావట్లేదు. తెలియని వాళ్ళు 90% ఆఫ్ ఇండియన్స్ ఆర్ నాట్ నోన్ అబౌట్ మహాభారతం. వాళ్ళకి తెలియపరచాలి, తెలియపరిస్తే బాగుంటుందేమో అన్న భావన నాకు కలిగింది. తర్వాత నేను సినిమా యాక్టర్ని కాబట్టి పిలుస్తారు జనరల్గా, ఎందుకంటే ఏదో ఒకసారి ఎప్పుడో నేను ఈ బొమ్మెర పోతన గురించి 2 ముక్కలు 4 పద్యాలు అప్పుడు వచ్చు చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్నాయి. ఆ పద్యాలు ఎక్కడో సభలో మాట్లాడే, అక్కడి నుంచి పట్టుకున్నారు నన్ను. బ్రహ్మానందం నటుడే కాదు, ఆయన మా సాహితీవేత్త సారస్వతవేత్త కాబట్టి అని
ఎక్కడికి వెళ్ళినా అవే పాడితే బాగుండదు, ఆ నాలుగు పద్యాలు చదివితేనే బాగుండదు, ఎక్కొట్టేస్తే బెటరు. ఎందుకంటే ఆయన రాలేదండి, లేకపోతే ఆయన ఆయన సభలో అసలు అద్భుతంగా మాట్లాడేవాడు అండి అని అనుకుంటారు. కనీసం ఆ భ్రమన్న గెలిపించవచ్చని. ఇదిగో పైగా ఇక్కడికి వచ్చేదన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడదామంటే కుదిరే సబ్జెక్టు కాదు మహాభారతం. నన్నయ్య తిక్కన ఎర్రాపరగడ ఆదిగా కలిగినటువంటి తెలుగు దిగ్గజాలు రచించినటువంటి తెనిగించినటువంటి మహాకావ్యం మహాభారతం. 1000 ఏళ్ల క్రితం ఉంది. ఇవాళ దాని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే నిజంగా అమ్మ చెప్పినట్టు చాలా గొప్ప విషయం. అటువంటిది రాజరాజ నరేంద్రుడు. ఎంతమంది రాజులు లేరు, ఈ నన్నయ్య వల్ల రాజరాజ నరేంద్రుడు బతికాడు, అష్టదిగ్గజాల వల్ల శ్రీకృష్ణదేవరాయలు బతికాడు, మనుమసిద్ధి భూపాలుడు తిక్కన సోమయాజి వల్ల బతికాడు. ఈ కవులకు ఉన్నటువంటి భాషకు ఉన్నటువంటి ప్రాశస్త్యం అంత గొప్పదేమో అనిపిస్తుంది. వాళ్ళ వల్ల వీళ్ళు బతికారు తప్ప ఆ రాజుల ఆశ్రయాన్ని అంటే వాళ్ళ యొక్క ప్రాపకల్లో ఉండటం చేత ఈ మహాభారతం బతకలేదు, కవులు బతకలేదేమో అనిపిస్తుంది. సరే, నేను ఇప్పటికీ సిన్సియర్గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అంటే ఎంఏ చదువుకున్నాను కాబట్టి అప్పుడు కాస్త ఈ మహాభారతంలో ఉన్న పద్యాలు అవి చదువుకొని కంఠస్థం చేయకపోతే మార్కులు రావు, మార్కులు రాకపోతే క్లాసు రాదు, క్లాసు రాకపోతే ఉద్యోగం రాదు. అందుకని చదువుకున్న అబ్బాయిని తప్ప మహాభారతం మీద అత్యద్భుతమైనటువంటి ప్రేమ ఉండి చదువుకున్న వాడిని కాదు. ఇది అక్షర సత్యం. సరే, సుహాసిని ఆనంద్ గారు, సుహాసిని గారు, సుహాసిని ఆనంద్ గారు అండి, రెండు ఆవిడేనా? క్లారిటీ ఇచ్చారు సంతోషం సత్యకుమార్ గారు. అంటే నాకు సుహాసిని ఆనంద్ గారిని మాట్లాడుతున్నానండి నేను. నా పేరు సుహాసిని ఆనంద్ అంటే ఈ మధ్య ఏంటంటే కొన్ని గమ్మత్తైన పేర్లు ఉండే అంటారు చివరిలో, రాకేష్, లోకేష్, మిష్ మిష్ అట్లాగేదో. అలాగా ఏంటంటే కాదండి, ఆవిడ నేను స్పోక్స్ పర్సన్ అండి బీజేపీ. ఓహో, అప్పుడు అమ్మ మీరు ఇంతకుముందు ఏమైనా లెక్చరర్గా చేశారా అని అడిగాను నన్ను ఆహ్వానించినప్పుడు. లేదండి, నేను స్పోక్స్ పర్సన్గా చేస్తున్నాను. ఓహో, అలాగా అండి అని ఆవిడ ఈ తెలుగు భాష ఔన్నత్యం గురించి నన్నయ్య పట్టారు మాట్లాడుతున్నప్పుడే ఒక అందమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ప్రేమ ఆ భాష మీద, ఆ నన్నయ్య పట్టారు మీద ఉంది అనేటువంటి నమ్మకం నాకు కలిగింది. ఇవి ఇన్ని కారణాల వల్ల నేను ఇక్కడికి వచ్చాను. అంతే తప్ప నేను ఒక అద్భుతమైనటువంటి, ఇందాక ఎవరో మాట్లాడుతూ మీరు ఇద్దరు స్టార్స్ ఇక్కడ గరికపాటి వారు, ఏమన్నా అర్థం ఉందండి? ఆయన స్టార్ ఇవ్వడం ఏంటి, నా స్టార్ ఇవ్వడం ఏంటి? నేనేదో సినిమాల్లో నాలుగు వేషాలు వేసుకొని నాలుగు పద్యాలు అప్పుడప్పుడు చదువుతుండేవాడిని. నాకును ఒక మహాపండితుడు ఆయన, సకల కావ్యాల్ని ఆపోసిన పెట్టినవాడు. దానికి ఈ రోజుల్లో అప్పటి ఇప్పుడున్నటువంటి యూత్కి దాన్ని ఏమంటారు ప్యాంటు షర్ట్ వేసి చూపించేటువంటి వ్యక్తి ఆయన. అది గరికపాటివారు. ఆయన ఏదన్నా మాట్లాడతారేమో విందామనుకుంటే సడన్గా నా పేరు ముందు అనౌన్స్ చేశారు. ఇప్పుడు నేను మాట్లాడగానే వెళ్ళిపోతాను నేను. నాకు అదొక పెద్ద దాన్ని ఏమంటారు అలవాటనాలో జబ్బనాలో తెలీదు. ఎందుకంటే ఇందాక టైం ప్రకారం రావాలండి అనేది ఒక పద్ధతి ఉంది, మన ఇష్టం ఉంది. ఇక్కడ హైదరాబాదులో టైం ప్రకారం రావడానికి ఎక్కడెక్కడో మణికొండ నుంచి పడి రావాలి. ఎన్ని సిగ్నల్స్, ఎంత ట్రాఫిక్, ఎంత గొడవ, ఇవన్నీ తట్టుకొని రావాలి. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కాస్త వృద్ధాప్యం వచ్చింది. ఈ వృద్ధాప్యంలో ఏంటంటే జనరల్గా తలకి రంగేసుకున్నాం తప్ప పెద్దంత యంగ్ పీపుల్ ఏం కాదు. ఈ దీంతో కొట్టుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు రెండు రెండు అంటారు, మీకు తలకి రంగు వేసుకునే భాగం లేనట్టుంది మీకు. ఎందుకంటే ఆ బాధ మీకు అంత అది తెలియదు. ఉన్న దగ్గర నుంచి ఇది ఒక పెద్ద ప్రాబ్లం.
సరే ఏది ఏమైనా నాకు తెలిసిన ఒకే ఒక పద్యం మహాభారతాన్ని గురించి నేను చెప్పలేను. మహాభారతంలో లేనిది ఎక్కడా లేదు, మహాభారతంలో ఉన్నది అంతటా ఉన్నది అన్నాడు వ్యాసుడు. కాబట్టి అంతటా అనే పదానికే ఒక విశ్వజనీయమైనటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి అర్థం ఉంటుంది. అదేంటంటే అంతటా. కాబట్టి ఎక్కడ ఏ మానవుడు ఏ జీవి ఏ ఆత్మ నివసిస్తుందో అక్కడ మహాభారతం దానికి వర్తిస్తుంది. అటువంటి అత్యద్భుతమైనటువంటి ధర్మాన్ని నిబిడీకృతం చేసి రచింపబడినటువంటి గ్రంథం, తెలిగింపబడినటువంటి గ్రంథం మహాభారతం. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడను. ఎందుకు మాట్లాడినంటే భర్తృహరి అని ఒక ఆయన ఉన్నట్టున్నాడు. ఆయన ఓ సుభాషితాల్లో పద్యం రాశాడు, తెలివి ఒకింత లేనేడ తృప్తుడనై కరిభంగి సర్వమును తెలిసి తినచు విహరించి తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల కడ ఇంచుక బోధశారినై తెలియని వాడనై మెలగితిన్ గతమయ్య నితాంత గర్వమున్నని. కాబట్టి చాలా గమ్మత్తైన పదం వాడాడు అక్కడ. తెలివి ఒకింత లేనేడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ అన్నాడు. ఏనుగులాగా విహరించేటప్పుడు అంత అసలు ఏమి లేనప్పుడు మనమే మనకు అంతా తెలిసే దానికి మాట్లాడదాం. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏమిటో కూడా తెలియదు. ఆ మహాభారతం ఎవరంటే అది రాసింది ఎవరు అని అడుగుతాడు. వీడేదో ప్రాంప్టింగ్ ఇస్తాడు. ఆ మహాభారతం ఆ నన్నయ్య తెక్కన వాళ్ళు రచించారు. ఇది ఆ రోజుల్లో ఆ రాజుగారి పేరేంటది రాజరాజ నరేంద్రుడు. ఇది దీన్ని ఆయన ఆయన చెప్పినటువంటి రాజరాజ నరేంద్రుడు కానివ్వండి. తర్వాత ఇప్పుడు ఈ సభ నిర్వహించిన వాళ్ళు ఎవరు? సుహాసిని ఆనంద్ గారు. ఏమీ రాకుండా కూడా మాట్లాడగలిగిన వాళ్ళు ఉంటారు. విహరించి తొల్లి ఏనుగులాగా నా అంతటి గొప్పవాడు లేడని విహరించి తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితులు అక్కడ పాండిత్యం తెలిసిన ఉజ్వలమతులైన వాళ్ళ దగ్గర పెద్ద తెలుసుకోలా ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలుగతిన్ గతమయ్య నితాంత గర్వమున్. గతించిపోయింది అంతం లేనటువంటి గర్వం. అటువంటి స్థితిలో ఉన్న నేను ఇవాళ మహాభారతం గురించి చాలా గొప్ప కావ్యం అమ్మతో నా మాట నమ్మండి అని ఎన్నిసార్లు అని చెప్తాను నేను, అక్కర్లేదు. కాబట్టి గరికపాటి వారు మాట్లాడితే విని వెళదామని వచ్చాను. ఈలోపు ఇంకేమన్నా నిరికిస్తున్నారా? లేదు కదా, వారే. చాలా సంతోషం అండి, నమస్కారం నాకు ఈ అవకాశం కల్పించినందుకు.